ఫైనల్ గా మనం చిత్రపురి కాలనీ గురించి ఏదో బాగా గొడవ జరుగుతుందండి. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆ మధ్యలో గొడవలేనే అంటారు. అంటే మీ ఇదేంటండి? అంటే నాదేంటి సార్, నేను దీంట్లో సభ్యుడిని. నన్ను సస్పెండ్ చేసి తెలంగాణ కుర్రోళ్ళకి న్యాయం జరగాలన్నా, నేను ఆంధ్రావాడిని, నేను పక్క రాయలసీమ, తిరుపతి నాది, తిరుపతి అయినా ఏం రాయలసీమలో బతికేటప్పుడు తెలంగాణలో బతికేటప్పుడు తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని అడగకూడదా? సో దాంట్లో ఇప్పుడు నేను తెలంగాణ యూనియన్ పెట్టి, యూనియన్లో తెలంగాణ కళామ తల్లి డ్యాన్స్ డైరెక్టర్స్ అండ్ డ్యాన్సర్ యూనియన్ ప్రెసిడెంట్ నేను. రేపు నాకు కూడా ల్యాండ్ కావాలి. నా దగ్గర తెలంగాణ బిడ్డలు, ఆంధ్ర బిడ్డలు, రాయలసీమ బిడ్డలు కార్డులు తీసుకుంటారు కదా. సో ల్యాండ్ కావాలి, మా అడిగే హక్కు నాకు కూడా ఉంది. సో ఇప్పుడు చిత్రపురి కాలనీలో ఎన్నెన్నో అవకతవకలు జరుగుతుంది. కొమరం వెంకటేష్ తెలుసు కదా, ఇంతకుముందు ప్రెసిడెంట్, అంతకుముందు జూనియర్ ఆర్టిస్టులు తెలుసు కదా సార్, ఏజెంట్ ఒక నలుగురికి షూటింగ్ చెప్తే వాళ్ళు ఇచ్చే దీంట్లో కమిషన్ తీసుకొని బతుకే అవుతున్నాం. అది ఈరోజు కార్లు ప్రొడ్యూసర్గా ఎన్నెన్నో ఉన్నాయి. డబ్బులు ఎక్కడి నుండి వచ్చింది అవన్నీ? వినోద్ బాలా అన్నారు. వినోద్ బాలా గురించి నేను బ్యాడ్గా ఎప్పుడు వినలేదు, అది వాస్తవం. ఒకవేళ దొరికితే నేను అది కూడా చెప్తా. నేను సినిమా ఉన్నాయి కదా, కాకపోతే రాజకీయాల్లోకి నాకు ఇంట్రెస్ట్ లేదు కనుక చిత్రపురి కాలనీలో ఎంటర్ అవ్వలేదు. ఈ మధ్య నన్ను గెలుపుతున్నారు ఫ్యాన్స్ అంతా, ఎంటర్ అవుతాను. అదే ఇప్పుడు మనం సుదీర్ఘ సంభాషణలో మీరు ఇంకేమన్నా మిగిలిపోయాయని ఏమన్నా అనుకుంటున్నారా? అంటే క్లోజ్ చేసే ముందు మిగిలిపోయాలంటే ఇంకా చాలా ఛానల్ ఉన్నాయి కదా చెప్పుకోవడానికి. మొత్తం మీరు చెప్పేసామనుకో మళ్ళీ రాకేష్ మాస్టర్కి ఇంక ముడిసరికి ఉండదు. నాకు నేను చచ్చేంత వరకు ఏం మీకు బోల్డ్ ఉంటాయి. చిత్రపురి కాలనీలో నేనేమంటానంటే, తలసాన శ్రీనివాస్ యాదవ్ మన సినీ ఫోటోగ్రాఫీ మినిస్టర్ ఇప్పటికీ అదే కదా, లాస్ట్ టైం అదే కదా. సో ఆ సార్కి కానీ, కేటీఆర్ గారికి నేను చెప్పేది, కేసీఆర్ గారికి, ఇక్కడ ఎన్ని అవకతవకతలు జరుగుతుందో దీనికి ఒక కమిటీ వేయాలి. ఈ కమిటీ వేసి ఈ కమిటీలో నుంచి ఎంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, చిత్రపురి కాలనీ ఎవరిది, దీనికి స్థాపకులు ఎవరు, స్థాపించింది ఎవరు? నేను ముక్రాజ్ మాస్టర్ గారి నుంచి మేము 500 కట్టాం ఆ రోజుల్లో. 500 కడితే ల్యాండ్ ఇస్తామన్నారు. సో ఇవన్నీ కలిపి దీని గురించి డొక్కలాగితే అన్నీ బయట వస్తాయి. చిత్రపురి కాలనీ ఇల్లులు అయినాయి. సో ఒక పుట్ట చీమలు పెడతాయి, నల్లజీమలు పెడతాయి, తర్వాత పాము ఆక్రమిస్తుంది, చెదుర్లు ఉంటాయి, తర్వాత పాము వస్తుంది. అసలు ఎవరు పెట్టారు? చలిజీమలు పెట్టాయి. అసలు ఆ చీమలు పెట్టిన దాన్ని మేము చీమలు లాంటి వాళ్ళం, నల్లత్రాచు పాములు ఎట్ట వచ్చాయి అని చిరంజీవి తెలీదా? ఇప్పుడున్న అజయ్ ఎవరు దేవరకొండ, ఎవడు అబ్బాయి విజయ్ దేవరకొండకు తెలీదా? ఎవడు మనకెందుకు అని సర్దేసుకుంటే నేను మాట్లాడాల్సి వస్తుంది. కనుక దీన్ని ప్రజలు, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేపు తెలంగాణ కళామ తల్లి బిడ్డలు కానీ, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థులు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు కానీ ఏం తెలియాలంటే, అంత మణికొండ పెద్ద సిటీ అయిపోయింది. అది కూడా దాంట్లో ఎంతమంది కబ్జా చేసి ఉన్నారంటే, జూనియర్ ఆర్టిస్టులుగా ఒక హోల్ దొరకాలి సార్. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మన దానికి లోపలికి జొరబడాలంటే ఎక్కడో ఒక చిన్న వీక్నెస్ పాయింట్లో ఉండే కదా. మన బాంబేలో బాంబులు పెట్టి పేల్చింది అదేం హోటల్ సార్, తాజ్ హోటల్. దాంట్లోకి రావడానికి వాళ్ళు ఎట్లుండి వచ్చారో తెలుసు కదా. అట్లాగా ఫిలిం మన చిత్రపురి కాలనీలోకి ఎంటర్ అవ్వడానికి జూనియర్ ఆర్టిస్టుగా కార్డులు తీసుకున్నారు సార్. ఆ కార్డులు తీసుకోవాలంటే డ్యాన్సర్స్ ఒక 600 మంది 1000 మంది ఉండొచ్చు సార్. జూనియర్ ఆర్టిస్టులు 50,000 1,00,000 మంది కూడా ఉండొచ్చు. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, మగధీరా సినిమా ఉంది, సైరా సినిమా ఉంది. ఈ సినిమా ఒక 20,000 మంది కావాలి. 20,000 మంది జూనియర్ ఆర్టిస్టుని తీసుకొస్తారు. వాళ్ళకి ఏం పని ఉండదు సార్, డ్యాన్సులు యాక్టింగ్ ఏం అవసరం లేదు. నుంచోమంటారు, కూర్చోమంటారు, వెళ్ళమంటారు, పడుకోమంటారు, లేగమంటారు, పరిగెట్టమంటారు. ఇలాంటి వాళ్ళనే జూనియర్ ఆర్టిస్టులు అంటారు. వీళ్ళకి కార్డులు 5,000 2,000 20,000 లోపే. ఇప్పుడు 20,000 ఎంతో ఉంది. సో ఈ కార్డులు డబ్బు ఉన్నవాళ్ళు, రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు, ఏయ్ మా వాడికిరా, రౌడీజంగా ఉన్నవాళ్ళు మా వాడికిరా, సినిమా పరంగా ప్రొడ్యూసర్స్ పరంగా ఏ వర్గ పరంగా అన్నా సరే వీక్నెస్గా ఉన్న యొక్క 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్ మేకప్ యూనియన్ ఉంటుంది, డాన్సర్స్ యూనియన్ ఉంటుంది, ఫైటర్స్ యూనియన్ ఉంటుంది, ప్రొడక్షన్ యూనియన్ ఉంటుంది, డ్రైవింగ్ చేసే యూనియన్ ఉంటుంది, లైట్లు వేసే యూనియన్ ఉంటుంది, కెమెరామ్యాన్ యూనియన్ ఉంటుంది, డైరెక్షన్. ఇన్ని యూనియన్లో 24 యూనియన్లో తక్కువైన యూనియన్ ఏదంటే జూనియర్ ఆర్టిస్టులు. దాంట్లో చొరబడ్డారు సార్. దాంట్లో కార్డులు తీసుకొని అప్పటికప్పుడే టాకా టాకా తీసేసుకొని ఓటు హక్కులాగా పెట్టి చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళు 90% ఉన్నారు సార్ అని నా ఊహ. సో వాళ్ళని అరికట్టాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిటీ వేసి మీరు ఏం చేస్తున్నారు, ఒకసారి ఏ ఇయర్లో కార్డు తీసుకున్నారు, ఇవన్నీ కూడా లేబర్ కమిషనర్ గారిని పట్టుకోవాలి సార్. లేబర్ యూనియన్కి వెళ్తే దీని గురించి చాలామందికి తెలియదు. లేబర్ యూనియన్కి వెళ్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది సార్. కార్డు కూడా 100 రూపాయలే సార్, కార్డు వాల్యూ లక్షలకు అమ్ముతున్నారు సార్. సో మీకేమన్నా బోరుగా ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. లక్షలకు అమ్ముతున్నారు. ఈ లక్షలు ఎట్లా అమ్ముతున్నారు అనేసి లేబర్ మినిస్టర్ పట్టుకోవాలి కదా సార్. ఎక్కడ లేబర్ మినిస్టర్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక మినిస్టర్, హెల్త్ మినిస్టర్ వచ్చాడంటే మొత్తం బూడిద జల్లినట్టు జల్లుతారు రోడ్డు అంతా, గల్లీ అంతా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు రాడు సార్ GHMC వాళ్ళు. అలాగా సినిమా ఫీల్డ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాను కదా. ఇప్పుడు నేను రోడ్లో వెళ్ళినా నన్ను చంపినా ఆశ్చర్యం లేదు. ఇలా ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని తొక్కుతారు, ఇలాంటివన్నీ కూడా మీ ఛానల్ ద్వారా లైవ్లో ఇది అనుకున్నారు కనుక. నాది SRK ఎంటర్టైన్మెంట్ సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది కనుక నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను, లేకపోతే నన్ను మట్టానికి దొక్కేస్తారు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో 75,000 మంది ఇప్పుడు సబ్స్క్రైబ్ కొత్తగా అయ్యారు. 1,00,000 దాటారనుకో నేను ఏం మాట్లాడినా దొరికిపోతారు. ఇలాంటిది మీ ఛానల్కి కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇదేదో సరదాగా తీసి పడేయకండి, కొంచెం ఇది పొలిటికల్గా కూడా తీసుకెళ్తే చిత్రపురి కాలనీలో జరిగే అన్యాయాలు ఈజీగా బయట వస్తాయి. దానికి మీకు పుణ్యం ఉంటుంది, లాకరండి. దీనికి మినిస్టర్ల హ్యాండ్ ఉందనుకో, పొలిటికల్ చెప్పానుగా, పొలిటికల్ హ్యాండ్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఏది ఉన్నా రాకేష్ మాస్టర్ని లేపేస్తే. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే కరోనా వైరస్ వచ్చింది కదా, అందరూ ఇంట్లో ఉండి విన్నారు కనుక సరిపోతుంది. నాకేదైనా టచ్ అయినా కానీ అందరూ ఒరే నిజంగా ఈయన మాట్లాడిన దానికి ఈయన లేపడానికి ట్రై చేస్తున్నా. అదే ఎవడు పనిలో వాడు ఉన్నాడు అనుకో, ఎవడో ఒకడు ఎప్పుడో ఒకటిసారి చూస్తుంటారు. ఇప్పుడు వరుస పెట్టి అందరూ చూస్తున్నారు. ఏమండి ఇంట్లో నుండి కదలలేదు కనుక పొలిటికల్ కాడ నుంచి లేబర్ వరకు, సినిమా యాక్టర్ కాడ నుంచి లేబర్ల వరకు అందరూ చూస్తున్నారు కనుక నేను కోరుకునేది ఒకటే, చిత్రపురి కాలనీలో అవకతవకలను బయట తీయండి. కొమరం వెంకటేశ్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్గా ఉన్న వ్యక్తికి ఇన్ని కోట్లు ఎక్క నుండి వచ్చాయి, బినామీ పేరు మీద ఎంత ఉన్నాయి. నా కొమరం వెంకటేశ్ శత్రువు కాదు, నా ఫ్రెండు కాదు. వీళ్ళందరూ రాకముందు నుండి నేను సినిమా ఫీల్డ్లో 45 సంవత్సరాలుగా నేను సినిమా ఫీల్డ్లో తిరుగుతూనే ఉన్నాను, మెడ్రాసు ఇక్కడికి. సో వీళ్ళు కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు ఇన్ని కోట్లు ఎక్క నుండి వచ్చాయి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.